ఐస్ క్రీమ్స్ లో కూడా చాలా చాలా డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. Yes, డాక్టర్స్ ఐస్ క్రీమ్ స్పెషాలిటీ అండి. హియర్ వి డోంట్ సే ఎనీథింగ్ హెల్దీ అండి, బట్ ఇట్ ఇస్ అ కంప్లీట్ డిఫరెంట్ థింగ్. సో ఫ్రమ్ యు స్టెప్ ఇన్ యు విల్ సీ వీల్ చైర్స్, యు విల్ సీ స్ట్రెచర్ టేబుల్, కూర్చొని ఆడుకుంటా, యు విల్ సీ స్టెతోస్కోప్స్. సో వి కాల్ ఇట్ యాస్ అ హ్యాపీ క్లినిక్. సో హాస్పిటల్ అని భయం ఉన్నవాడికి కూడా ఐ థింక్ యు ఇట్ విల్ ఇన్వైట్. యు ఆల్వేస్ సీ ఏ పేషెంట్ ఎంజాయింగ్ ఇన్ అవర్ వీల్ చైర్. సమ్మర్ కదా, హీటింగ్ అప్. సో 1 year అయిపోయింది. సో 12 స్టోర్స్ కంప్లీట్ చేసాం. లాంచ్ ఇయర్ కి 7 అవుట్లెట్స్ అన్నది ఇట్స్ అగైన్ అచీవ్మెంట్ ఫర్ us. ఎందుకంటే ఏ బ్రాండ్ అయినా లాంచ్ అయినప్పుడు చాలా స్లోగా ఉంటుంది, టైం పడుతుంది సక్సెస్ అవ్వడానికి. అండ్ ఇట్లాంటిది చాలా కొత్తది, జనాలు యాక్సెప్ట్ చేస్తారా లేదా, అసలు ఇంజెక్షన్ అంటే జనాలు ఏమనుకుంటారు అన్న క్వశ్చన్ చాలామంది అడుగుతారు. మనం వెరీ కన్జర్వేటివ్ థాట్ ప్రాసెస్ ఎక్కువ మన దగ్గర ఉంది. సో దాని నుంచి ఎలా బయటకు వస్తామంటే, వీఆర్ హ్యాపీ దట్ మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ నుంచి ఎవరైనా చేంజ్ చేస్తున్నారు. వీ హ్యావ్ సచ్ ఎ క్లయింటల్, అన్ని ప్లేసెస్లో ఉంది, అన్ని ఏరియాస్ నుంచి వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో వీ ప్రూవ్డ్ పీపుల్ ఆర్ రాంగ్. ఎప్పుడు మనం చేయకూడదు చేయకూడదు అని అనుకుంటాం కదా, అదంతా పక్కన పెట్టి చేయాలనుకుని చేసేస్తే అందరూ వస్తారండి. అండ్ చేయాలనుకుని చేసేటప్పుడు 100% డెడికేషన్తో చేయాలి. ఫ్లేవర్స్ తీసుకుంటే హైదరాబాద్ ఫ్లేవర్ అంటే, మేము అక్కడ మెనూ కూడా తీసేసి ప్రిస్క్రిప్షన్ అని పెట్టాం. ప్రిస్క్రిప్షన్ అని పెట్టాం. You don't have menu, you have a prescription. So you don't have adenti ellagane medicines meeku ippudu sarap osthe em chestarani first tea coffee yaran taagutaru. So mem ade filter coffee ice cream pere pette headache an betti filter coffee vicche prescription akkada sisters dress lesare endukompute. Yes, of course. Yes, boys doctors, boys boys medicine vallu coat chesukuntaru, vallu coat chesukuntaru ante. See ippudu mark adi marketing. బట్ దాంట్లో బిజినెస్ లాజిక్స్ కూడా చేయాలి. దాంట్లో వెరీ ఇంట్రెస్టింగ్ బిజినెస్ లాజిక్స్ చేసాం దాంట్లో. ఈ మార్కెటింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఇవాళ రేపట్లో ఎనీ ప్లేస్ యూ డూ ఇట్, యూ డూ ఇట్ ఫర్ అ సెల్ఫీస్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రేజియస్ట్ అండ్ స్పీడప్ మార్కెట్. సో మీరు ఇక్కడ ఉన్న అంబియన్స్ కానీ లేకపోతే కైండ్ ఆఫ్ ఇది చూసిన, ఈవెన్ డాక్టర్ రేషన్ చూసిన, విల్ సీ సమ్ పీపుల్ ఆర్ వెరీ క్రేజీ అబౌట్ టేకింగ్ సెల్ఫీస్. నాట్ పీపుల్, సమ్ పీపుల్ సెల్ఫీలే చాలా క్రేజీగా ఉన్నాయి అంటే, ట్రైన్ అంటే ఎవరైతే హాస్పిటల్స్ లో చేయలేరు కదా పాపం, ఎందుకంటే వాట్ విల్ హ్యాపెన్, అది హాస్పిటల్ డిసిప్లిన్ అంటాం. యు నో దట్ యు ఆర్ స్టాండింగ్ ఫర్ అ లాంగ్ టైమ్, దేర్ ఇస్ అ వీల్ చైర్ నెక్స్ట్ టు యు, విల్ నాట్ సిట్ దేర్. బట్ హియర్ ఒకసారి టచ్ చేద్దామా, దానికి వచ్చిందా మా వీల్ చైర్స్. మాకున్న నెగటివ్ ఇక్కడ తక్కువ వీల్ చైర్స్ పెట్టారు అంటే నాకు చిన్న గొడవ. కాకపోతే ఏంటంటే, ఉన్న 2 వీల్ చైర్స్ కు యాక్సిడెంట్స్ అయిపోతున్నాయి. మీకు డాషింగ్ కార్ కాన్సెప్ట్ ఉంది కదండి, అది ఎగ్జాక్ట్లీ వీల్ చైర్స్ మీద ఇంప్లిమెంట్ అవుతుంది. తిరుగుతూనే ఉంటారు, ఆడుకుంటూనే ఉంటారు. ఇంజెక్షన్స్ అంటే ఎవరు భయపడరు అండి. అండ్ మా దగ్గర యు గెట్ చాక్లెట్ ఇంజెక్షన్ అంటే చాలా భయం. అదే ఆ భయం పోగొడతాం అండి. అదే మీకు చాక్లెట్ ఇంజెక్షన్ ఇస్తే ఎందుకు వద్దా, హ్యాపీగా వద్దా. ఓకే, ఇది ఒకటే బ్రాంచ్ నండి ప్రస్తుతానికి? లేదు, 7 బ్రాంచెస్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ, వర్కింగ్ 7 వర్కింగ్ అవుట్ హైదరాబాద్ లోనే ఉన్నాయి. yes, హైదరాబాద్ లోనే. సీరియస్లీ? yes. ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకసారి ఎదురు చెప్పండి. హిమాయత్ నగర్ ఉంది, మణికొండ ఉంది, కోంపల్లి, మారేడుపల్లి, మారేడుపల్లి ఉంది, తోలిచౌకి ఉంది, అండ్ ఒకటి హైవే మీద ఉంది, హైవే మీద చిగ్గల స్టాండ్. బిజినెస్ లో మీ ముగ్గురికి అసలు అనుభవం లేదు కదా, ఎలా మేనేజ్ చేస్తున్నారు? అనుభవం అనేది ఏం లేదు, అదే చెప్పాను కదా. సో యు నీడ్ టు రియలైజ్ ప్రతిదీ, ఒక వస్తువు లోపలికి రావడం దగ్గర నుంచి, ఒక వస్తువు కన్స్యూమ్ అయిన ప్రొడక్ట్ దగ్గర నుంచి, ఒక రూపాయి రావడం వెళ్ళడం దగ్గర నుంచి ప్రతిదీ చాలా కాలిక్యులేటెడ్ గా అదే నేర్చుకోవాలండి. ఏదైనా లెర్నింగ్ ప్రాసెస్, ఎడ్యుకేషన్ ఇస్ ఎ లెర్నింగ్ అంటాం. ఇప్పుడు చాలా మంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు చేసేది డిఫరెంట్ కదా అని అంటారు. బయట అందరు కూడా అదే రాంగ్ అండర్స్టాండింగ్ లో ఉంటారు. నేను చదివిన చదివి ఏంటి, నేను చేసే పని ఏంటంటే, చదివిన చదువుకి చేసే పనికి డిఫరెన్స్ లేదా, సంబంధం ఉండాల్సిన పని లేదు, లేదు అవసరం లేదు. ఎందుకంటే చదువు అనేది ఒక లెర్నింగ్ ప్రాసెస్, ఒక ప్రాసెస్ అది. ఆ రోజు నేనేమో ఒక 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 పర్టికులర్ సబ్జెక్ట్ గేర్స్ గురించి నేర్చుకోవడానికి నేను చదివాను, అర్థం చేసుకున్నాను, ఎగ్జామ్ రాస్తాను, పాస్ అయిపోయాను, మంచి మార్క్స్ వచ్చేసాయి. ఈరోజు నేను ఇక్కడ సప్లై చైన్ మేనేజ్మెంట్ గురించి చదువుకోవాలి, నేర్చుకోవాలి. ఇక్కడ కూడా ఇప్పుడు చదువుకున్నాను, నేర్చుకున్నాను, అయిపోయింది, నా మేనేజ్మెంట్ కరెక్ట్గా వచ్చింది, వీఆర్ డూయింగ్ సక్సెస్ఫుల్ బిజినెస్. ప్రాసెస్ అని అర్థం చేసుకుంటే చాలండి, నాట్ ఎ డెస్టినేషన్. నాకు మాస్టర్స్ వచ్చేసింది, నాకు ఇది వచ్చింది, నేను ఇంకోటి చేస్తాను అంటే అది కాదు. ఆ ప్రాసెస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ అండ్ లైఫ్ టైం. నేను ఇది ఇక్కడ ఆగిపోదండి, మేము ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం, చదువుకుంటూనే ఉంటాం, ఏదో చేస్తూనే ఉంటాం. Every day, ఫ్యాషన్ డిజైనింగ్ లో ఉన్నారు, నెక్స్ట్ అది కూడా ఇంకేదో లాంచింగ్ ఉంటుంది పక్కగా. ఒక చేశారు, హీ ఆల్రెడీ లాంచ్డ్ అ బ్రాండ్, మళ్ళీ హీస్ కమింగ్ అప్ విత్ పాన్ ఇండియా పాన్ ఈ కామర్స్ బిజినెస్, హీస్ పాన్ ఇండియా. సో వర్కింగ్ ఆన్ ఇట్ కంప్లీట్లీ. ఓకే,
మోస్ట్లీ బై 1-2 months అది కూడా ఆన్ బోర్డ్ వచ్చేస్తుంది. సో అగైన్ ఐఎమ్ నాట్ లీవింగ్ మై గ్రాడ్యుయేషన్ వాట్ హ్యావ్ డన్. డిజైనింగ్ వదలట్లేదు, డిజైనింగ్ ఈస్ దేర్ నౌ. మై ప్యాషన్ అగైన్ ఫోటోగ్రఫీ, ఐ వాంట్ టు డూ దట్ ఆల్సో, అది కూడా చేస్తాను. దాంతోపాటు లైక్ ఇంకొక వీ స్టార్టెడ్ అనదర్ థింగ్ కాల్డ్ M&M మోహితోస్ అండ్ మిల్క్ షేక్స్ అనేది. ఇట్స్ అనదర్ బ్రాండ్ చైన్ ఆఫ్ బిజినెస్ విచ్ గోన స్టార్ట్ వెరీ సూన్. అంటే ఆల్రెడీ ఫోర్ అవుట్లెట్స్ ఉన్నాయి, అవి కూడా ఫోర్ అవుట్లెట్స్ ఉన్నాయి, మిల్క్ షేక్స్ అండ్ మోహితోస్ అండ్ మిల్క్ షేక్స్. డాక్టర్ ఐస్ క్రీమ్ ఫేమస్ దేనికి అంటే బిర్యానీ కోసం అండి. బిర్యానీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్. దానికి ఏంటంటే హైదరాబాదీ ఫీవర్ అని పెట్టాము పేరు. అంటే హైదరాబాద్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? బిర్యానీ. సో మేము బిర్యానీ ఇవ్వాలి కదా, ఎక్కడ పోయినా బిర్యానీ బిర్యానీ కలర్ వస్తే బిర్యానీ ఇస్తాం, ఐస్ క్రీమ్ ఫామ్లో ఇస్తాం. పీపుల్ రియల్లీ ఎలాబరేట్ అండ్ దట్స్ అవర్ సక్సెస్. అక్కడనే మాకు సక్సెస్ వచ్చింది, అది విని అసలు బిర్యానీ ఏంటి అని తెలుసుకోవడానికి వచ్చింది. రేపు చెన్నైలో లాంచ్ చేస్తున్నాం, సాంబార్ ఫ్లేవర్ పెడతాం, నో డౌట్ అబౌట్ ఇట్. ఐస్ క్రీమ్ బిర్యానీ సాంబార్ చెప్తారు. స్పెషల్ ఏంటి బయట మనకి హైదరాబాద్ లో ఎక్కడ దొరుకుతాయి? కవానా జనరల్ గా బయట వాట్ ఇస్ కవానా అని ఎవరన్నా అడిగితే కూడా దే విల్ టెల్ అబౌట్ డెజర్ట్స్. దట్ ఈస్ వాట్ వీ డ్రీమ్డ్ అండ్ దట్ ఈస్ వాట్ వీ క్రియేటెడ్. ఐ వాంట్ టు మేక్ కవానా యాజ్ అ డెజర్ట్ ల్యాండ్, డిస్నీ ల్యాండ్ కాగా డెజర్ట్ ల్యాండ్ చేద్దాం అనుకున్నా. వీఆర్ వెరీ సక్సెస్ఫుల్, వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ క్రియేటివ్ కేక్స్ డెజర్ట్స్. అండ్ హిజ్ ఐడియా తోటి ఒక ఈవెంట్ కూడా చేసామండి, ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్. బఫేస్ మీరు చూసుంటారు చాలా చోట్ల, డెజర్ట్ బఫే అనేది ఇప్పటిదాకా ఎవరు పెట్టలేదు హైదరాబాద్. వీఆర్ ద ఫస్ట్ పీపుల్ టు క్రియేట్ ఇట్, రీక్రియేటెడ్ ఇట్. చేసాం లాస్ట్ ఇయర్, ఇయర్ 30 డెజర్ట్స్. మా ఎనకల్ అంటే మా డాడీ ఉన్నారండి, ఆయన మించి ఇంకా దేవుడు ఉన్నాడండి. అవును, మర్చిపోయింది అడగాలి. దేవుడు నమ్ముతారా ముగ్గురు? నమ్ముతాం. ఐ సే సైన్స్ ఇస్ ఎ వే టు సీ గాడ్, బట్ ఐ ఫీల్ గుడ్ ఇస్ గాడ్ అంతే. మరి వాట్ యు మీరే ఉంటారు చెప్పండి. చాలా థ్రిల్లింగ్గా ఉందండి. డిఫరెంట్ ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు బ్రదర్స్ డిఫరెంట్ ఫీల్డ్స్లో జర్నల్స్లో చదువుకుని ముగ్గురు వేరే ఫీల్డ్లో మీ ఇండివిజువల్ మీ హాబీస్ని వదలకుండా, మీ ఎంజాయ్మెంట్ని ఎంటర్టైన్మెంట్ని వదలకుండా ఒక ఎయిమ్ పెట్టుకొని ఆ ఎయిమ్లో ముగ్గురు ఒకే తాటి మీద నడుస్తూ ఇంత మంచి బిజినెస్ చేసే ఒక జాయింట్ ఫ్యామిలీ అనండి, లేదంటే ఒక మంచి దేశానికి ఉపయోగపడే యూత్ ని ఈ విధంగా నేను ఇంట్రడ్యూస్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. థాంక్యూ అండి. అండ్ ఇంకోటి మా సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని చాలా మంది అడుగుతారు, ఏంటి వాట్ ఈస్ యువర్ సీక్రెట్? వి సే అవర్ బాండింగ్, యూనిటీ వెరీ క్లోజ్. వెరీ మేము ఈ రూమ్ లో ఒక 100 degrees పైకి హీట్ వచ్చేంత గొడవ జరిగిన రూమ్ బయటకు వెళ్ళేసరికి అనే ఇంకేం విషయాలు ఏం తిందాం ఎక్స్చేంజ్ చేద్దాం. సరే, ఒక్క నిజం చెప్పాలి, మీరు మాట్లాడద్దు అసలు, వాళ్ళిద్దరు మాట్లాడదు. ఇప్పటి వరకు భయంకరంగా మాట మాట అనుకున్న సందర్భం ఏంటి? మేము ముగ్గురు ఉన్నాయండి కమానాలోనే ఉన్నాయి, ఒక కొన్ని ఇన్సిడెంట్స్ భయంకరంగా మేము అసలు ఇది ఎట్లా అది ఎట్లా అని అంటే అదే మా ముగ్గురం డిఫరెంట్ ఫీల్స్ కాబట్టి మాకు ముగ్గురికి డిఫరెంట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఆర్గ్యుమెంట్ అంటే యాక్సెప్టెన్స్ ఇస్ ఇంపార్టెంట్ అండి. మామూలుగా బయట జరిగేది ఏంటంటే నా ఇప్పుడు డిఫరెంట్ ఫీల్డ్స్ అంటే ఎవరు టాలెంట్ వాళ్ళకు ఉంటుంది అక్కడ ఆర్గ్యూ చేసుకుంటారు, అక్కడతో వదిలేస్తారు ఆ ఈగోక ఎక్కడికి వెళ్తారు. మేమంటే ఆర్గ్యూ ఎంత పీక్స్కి వెళ్తామంటే బయట చూసి జనాలకు భయపడతారు, ఆ స్టేజ్కి ఆర్గ్యుమెంట్ వెళ్తుంది. అయిపోయిన 5 నిమిషాలకి ఆర్గ్యుమెంట్ అయిపోయింది అంతే, అక్కడతే అదే దట్ ఇస్ వాట్ వీ కాల్ అక్కడతో క్లోజ్ చేసేస్తాం. బిర్యానీయో మండియో అక్కడికి వెళ్దాం తిందాం అంటే ఓకే బాయ్స్ మళ్ళీ రేపు నుంచి న్యూ జర్నీ. We start and we enjoy. And కానీ చిన్నప్పటి నుంచి లైక్ 3 ముగ్గురం బోర్డింగ్ లో చదవడం వల్ల లైక్ ఎక్కడున్నా ఎలా ఉన్నా ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కలిసిపోవడం అందరితో అనేది ముగ్గురికి అలవాటు అండి. లైక్ ఎక్కువ అందరితో కలిసిపోతుంటాం ఇట్లా అంటే ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళకి ఒక ఫస్ట్ టైం మమ్మల్ని కలుస్తున్న ఫీలింగ్ వాళ్ళకి కలగదు. వాళ్ళు కలిసారా అట్లీస్ట్ 1 hour కూర్చొని వెళ్తారు మాతో కూర్చొని ఏదో ఒక టాపిక్ డిస్కషన్ జరుగుతుండడం కానీ వాళ్ళని లైక్ కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వాలి ఎవరైనా మాతో ఉన్నప్పుడు. దట్స్ వాట్ వీ ఫీల్. వాళ్ళు వచ్చారా అయితే ఎవరైనా వచ్చి మాతో కూర్చొని కొంతసేపు ఉన్నారంటే వాళ్ళు వెళ్ళి అరే వాళ్ళు ఇంట్లో తలక తినేస్తారు ఆ ఫీలింగ్ ఎప్పుడు రాదు. అరే రండిరా వాళ్ళు చాలా మంచి వాళ్ళు మీరు రండి. మీకు ఇంకా జనరల్గా ఎట్లా అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు అరే నేను అన్నయ్య వాళ్ళతో వచ్చి మాట్లాడాలి దీనికి ఫర్ మోర్ బిజినెస్ ఐడియాస్. వీళ్ళతో లైక్ కూర్చొని ఉంటారు నేను ఐడియా ఇస్తాను మళ్ళీ అన్నయ్య వాళ్ళతో వాళ్ళు వచ్చి మళ్ళీ మాట్లాడతారు అంటే ఏ రకంగా ఇంకా ఇంప్లిమెంట్ చేయొచ్చు
లైక్ ఎంతో మంది ఫ్రెండ్స్ కి అందరికి లైక్ దీస్ పీపుల్ ఆర్ లైక్ గాడ్స్ టైప్ అన్నమాట. వచ్చి వాళ్ళ దగ్గర ఉండి అన్నీ అడిగి డిజైన్స్ ఎలా చేయాలి, నాలెడ్జ్ షేర్ చేసుకోవటంలో విఆర్ వెరీ గుడ్. లైక్ అంటే వీ డోంట్ బిలీవ్ దట్ యు నో నాలెడ్జ్ కెనాట్ బి హోల్డెడ్. సో వాట్ ఐ ఆల్సో ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీని అనుకుంటా, ఎందుకంటే ఇప్పుడు మా బంధువులతో కానీ లేకపోతే ఎవరితోనో కూడా ఏదైనా డిస్కస్ చేయొద్దు అట్లాంటి మాకు ఆ నమ్మకాలు ఏమీ లేవు. ఎందుకంటే వీ విల్ డిస్కస్, ఎందుకంటే యూ నో యువర్ వెరీ కాన్ఫిడెంట్, దిస్ నథింగ్ రాంగ్ ఇన్ డిస్కసింగ్ ద ఐడియా. సో ఇవాళ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అవి కొంత ఉంటుంది డిస్కషన్, బట్ ఏంటంటే యూ ఆల్వేస్ వీ ఆల్వేస్ ఆర్ కాన్ఫిడెంట్ ఇవాళ కవానా కాకపోతే లేకపోతే రవాణా అంతే. సో వీఆర్ నెవర్ విల్ నెవర్ గో డౌన్, విల్ నెవర్ స్టాప్, విల్ ఫైర్ ద ఫైర్ అంతే. సో పాజిటివ్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇవాళ ఏదో జరిగింది కదా అని బ్యాడ్ డిస్, ఎందుకంటే యూ టుక్ ఎ రాంగ్ డెసిషన్, యూ డింట్ అండర్స్టాండ్, మేబీ ఆ సినారియోని అండర్స్టాండ్ చేయకుండా యూ టుక్ ఎ రాంగ్ డెసిషన్ దట్ మైట్ యాక్చువల్లీ యూనో లిటిల్ హర్ట్ యూ, బట్ ఇట్ ఈస్ నాట్ ద వే టు హ్యాండిల్ సొసైటీ టుడే. అండ్ వన్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ మై మాస్టర్స్, మా ప్రొఫెసర్ ఒక మాట చెప్పింది, రీప్లేస్ ద వర్డ్ మిస్టేక్ విత్ లెర్నింగ్ అని. సో దట్ చేంజెస్ ఎంటైర్ యాటిట్యూడ్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్. నేను మిస్టేక్ చేశాను అంటే ఇంకా చేస్తూనే ఉంటాను, దట్స్ మిస్టేక్ కదా, జరుగుతూ ఉంటుంది. బట్ ఈరోజు నేను నేర్చుకున్నాను, బాటిల్ వేస్తే పడిపోద్దని నేర్చుకున్నాను అని అంటే నెక్స్ట్ టైం యూ డోంట్ డూ. అంటే నాకు తెలిసి స్టేజెస్లో ఒక్కొక్క స్టేజ్లో ఒక మనిషికి ఒక్కొక్కటి అర్థమైపోతుంటుంది, ఇది ఏంటో ఎట్లా జరుగుతుంది, మనం ఇలా అనుకుంటే ఇలా జరుగుతుంది. అండ్ దట్ ఈస్ మోర్ రియాలిటీ ఐ ఫీల్. అంటే సమ్టైమ్స్ యూ డోంట్ ఎక్స్పెక్ట్. అంటే చిన్న ఉదాహరణకి, చిన్నప్పుడు 7th పాస్ అవ్వగానే నాకు బైక్ కావాలని అడిగాను. సో మా నాన్న ఫస్ట్ నుంచి నువ్వు నేర్చుకుంటే కదరా తర్వాత బైక్ అని. సో మా ఇంటి పక్కనే ఒక చిన్న పెట్రోల్ బంక్ ఉండేది, ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళు అందాలి, చాలా విషయాలు ఉన్నాయి, బట్ అంతకు మించి దాంట్లో ఒక చిన్న మనకు కూడా తెలిసిన ఒకటి ఏంటంటే, అక్కడికి వెళ్ళి ఒకసారి పెట్రోల్ బంక్లో జనరల్లీ 100 రూపీస్ ఉండదు అప్పట్లో టిప్ ఎవ్రీడే నాకు, ఎలాగైనా 100 రూపీస్ డీజిల్ పెట్రోల్ పట్టించుకోవడం, లేకపోతే అక్కడక్కడ తిరగడం, లేకపోతే బజ్జీలు కొనుక్కోవడం, తినడం, ఇవన్నీ జరిగేది. జనరల్ యాటిట్యూడ్ యాజ్ అ స్కూల్ కిడ్ ఆఫ్టర్ 8th స్టాండర్డ్. సో ఏం జరిగింది, ఆ పెట్రోల్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ వాడి దగ్గర నేను పెట్రోల్ పట్టించుకోవాలి, 100 రూపీస్ 200 రూపీస్ పెట్రోల్ పట్టించుకోవాలి. ఓకే, కానీ 200 రూపీస్ పట్టించుకున్నా వాడు డబ్బులు తీసుకోలేదు, ఐ కేమ్ బ్యాక్, ఏది ఖుషిగా ఇంటికి వచ్చాను తీసుకొచ్చాను. ఏంటి ఖుషిగా ఉన్నావు అని మా అమ్మ జనరల్గా అడిగితే, ఇవాళ 200 రూపీస్ అడుగు తీసుకోవాలి తెలుసా నీకు అనగానే మా అమ్మ ఒక సీరియస్ లుక్ ఇచ్చింది. అరే వాడికి అది మొత్తం 800 రూపీస్ టు 600 రూపీస్ అటు శాలరీ ఉంటుంది ఆ పెట్రోల్ పోసి అతనికి, నువ్వు 200 రూపీస్ కొట్టేసి అతనికి ఏమొస్తుంది, పాపం పిల్లలు ఎట్లా ఉంటారు, నువ్వు వెళ్ళి ఇచ్చేసిరా లేకపోతే నేను ఊరుకోనని. సరే కదా అని చెప్పి ఇంకా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఎందుకో చెప్పింది మంచిగా, సరే ఇచ్చేసి వస్తాం ఎందుకు ఆ పాపం మనం మూట కొట్టుకుంటాం అని చెప్పి మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి ఇస్తే అటు తీసుకుని అంటాడే ఎందుకని, బాబు అది నా తప్పు నేను అడగలేదు నా చేతుల్లోంచి జారిపోయింది. మీరే అంటే మీకనే జన్యం చాలా జన్యం ఉన్నా, నాకు అర్థం కాలేదు అది ఏంటో, ఏదో సినిమా స్టోరీ నడుస్తుందని అక్కడికి వెళ్ళి మళ్ళీ కాల్ చేసి అక్కడ నుంచి, అప్పట్లో ఫోన్లు ఉండేవి కాదు కదా, ట్రింగ్ ట్రింగ్ ఫోన్లు వేసుకొని కొట్టి మా ఇంట్లోకి కొట్టి ఫోన్ చేస్తే మదర్ ఎత్తి ఏమైందంటే వాడు తీసుకోవట్లేదు మమ్మీ, అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు మమ్మీ ప్రామిస్గా తీసుకోవట్లేదు అంటే, సరే ఇప్పుడు ఏం చేస్తావు అనుకుంటా, ఇన్వే చెప్పి ఏం చేయాలి, ఇప్పుడు దాకా స్క్రిప్ట్ చెప్పావు కదా ఈ స్క్రిప్ట్ కూడా చెప్పు ఏం చేస్తాను చేద్దాం అంటే, అప్పుడు సాయిబాబా టెంపుల్ పక్కనే ఉంటుంది వెళ్ళి వేసేసరండి. అక్కడికి వెళ్ళి ఇద్దామని పోతే మళ్ళీ అక్కడ ఒక పూజారి, బాబు ఎందుకమ్మా ఊరికే దాంట్లో వేస్తావు, కింద అడుక్కున్న వాళ్ళకి ఇచ్చేసి నీకు కావాలని చిల్లర ఇస్తాను అన్నాడు. ఓరే ఇది ఏంట్రా సీరియల్ కన్నా పెద్ద సాగేటట్టు ఉంది, ఇక్కడతో ఎండు పెట్టేద్దాం అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి ఇచ్చేసిన తర్వాత దెన్ ఐ రియలైజ్ ఏంటంటే ఒక ప్రతి మనిషిలో ఒక గుడ్నెస్ అనేది ఉంటుంది. సో చాలామంది నేను ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళలో డిస్కషన్ పెరుగుతుంటుంది, రోజు ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి అంటే జరిగేది ఎందుకంటే 130 crore పాపులేషన్లో జరిగేటివి మ్యాక్సిమం అంటే ఒక 30-40, అవి కూడా జరగకూడదు బట్ 30-40 బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. అంటే అమ్మాయిల హెరాస్మెంట్ దగ్గర నుంచి, ఈవెన్ ఇక్కడ అబ్బాయిల హెరాస్మెంట్ దగ్గర నుంచి అన్ని రకాలైన క్రైమ్స్, బట్ సమాజమే మొత్తం అలా ఉంటే బ్రతకడం చాలా కష్టం. సో వీఆర్ లక్కీ టు బోర్న్ ఇన్ ఇండియా, లక్కీ టు బీ హియర్ హ్యాపీగా. నో ఇప్పుడు కండిషన్స్ చూడండి అవుటర్ కంట్రీస్లో, కొన్ని కంట్రీస్లో ఇంకా దారుణంగా సిచ్యువేషన్, ఎకనామికల్ ఫ్రీడమ్ లేదు, సివిక్ ఫ్రీడమ్ లేదు, ఇంత బాండింగ్ ఉండేది కాదేమో అనిపిస్తుంది. యా సో ఇండియన్ అయినందుకు నిజంగా చాలా వెరీ ప్రౌడ్ టు బి ఇండియన్స్, వెరీ ప్రౌడ్ టు బి ఫ్రమ్ హైదరాబాద్. అండ్ వి విల్ మేక్ షూర్ దట్ హైదరాబాద్ ఇస్ ప్రౌడ్ ఫర్ అస్ బికాస్ ఆఫ్ అస్ ఆల్సో.
డాక్టర్ ఐస్ క్రీమ్ ఇస్ గోయింగ్ ఆన్ ట్రావెల్ గ్లోబ్. హైదరాబాద్ బిర్యానీ ఐస్ క్రీమ్ పాన్ గ్లోబ్ లో అవైలబుల్ అయ్యేట్లాగా ఐఎమ్ ప్లానింగ్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్.